తో జగన్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం సూపర్ 7 లు అన్నారు 5 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి సూపర్ 6 లు లేవు సూపర్ 7 లు లేవు ప్రతి సెక్షన్ ను మోసం చేశారు पदहैदु वेलु नीकु पदहैदु वेलु नीकु पदहैदु वेलु नीकु पदहैदु वेलु अंटू पिल्ललनु मोसं चेशारु नीकु पद्धेनिमिदि वेलु नीकु पद्धेनिमिदि वेलु नीकु पद्धेनिमिदि वेलु अंटू अक्क चेल्लेमल्नु मोसं चेशारु नीकु 48 वेलु नीकु 48 वेलु नीकु 48 वेलु अंटू पेद्दम्मल्नु मोसं चेशारु 58 निंदि पेद्दम्मल्नु मोसं चेशारु నీకు 36000 నీకు 36000 నీకు 36000 అంటూ 20 ఏళ్ళ నుండి ఉద్యోగం కోసం ఎతుక్కుంటా ఉన్న యువతను మోసం చేశారు నీకు 20000 నీకు 20000 నీకు 20000 అంటూ రైతన్నలను మోసం చేశారు 5 నెలలుగా ఈ ప్రభుత్వం మోసం చేయని సెక్షన్ ఏది లేదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం 5 నెలల్లో పాలనలో మనం చూసింది ఏందంటే ప్రతి సెక్షన్ ను మోసం చేశారు ప్రతి సెక్షన్ ను మోసం చేయడమే కాకుండా రాష్ట్రంలో ఈ రోజు పరిపాలన అన్ని వ్యవస్థను కూడా ఈ రోజు నీరు గార్చిన పరిస్థితులు నాశనం చేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు రాష్ట్రం ఈ రోజు ప్రయాణం చేస్తా ఉంది పిల్లలు ఫీజ్ రీయింబర్స్మెంట్ అందక మామూలుగా జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ కు సంబంధించిన బిల్స్ ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఏప్రిల్ లో వెరిఫికేషన్ చేసి మేలో బిల్స్ ఇవ్వాలి మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఇదే మాదిరిగా ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే ఆ క్వార్టర్ కు సంబంధించిన ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ లో వెరిఫై చేసి మామూలుగా మేలో ఇచ్చేస్తారు మే 13న ఎన్నికలు జరిగాయి ఇలా ప్రభుత్వం వచ్చింది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఒక క్వార్టర్ ఎగిరిపోయింది ఏప్రిల్ మే జూన్ రెండో క్వార్టర్ ఎగిరిపోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడో క్వార్టర్ ఎగిరిపోయింది ఇప్పుడు అక్టోబర్ నవంబర్ కూడా ఇంకా మేలో వచ్చే డిసెంబర్ మూడు క్వార్టర్స్ నుంచి పూర్తిగా పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజ్ రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వాల విద్యా దీవెన పిల్లలు రోడ్డు ఎక్కుతా ఉన్నారు కాలేజ్ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే పిల్లల చదువులను మానిపి చేసేయండి అని చెప్పి పిల్లల తల్లిదండ్రుల మీద ప్రెజర్ పెడతా ఉన్నారు పట్టించుకునే పరిస్థితి లేదు మామూలుగా ప్రతి ఏప్రిల్ లోను ప్రతి ఏప్రిల్ లోను వసతి దీవెన కింద ఈ పిల్లలకు సంబంధించిన ఫీజ్ రీయింబర్స్మెంట్ విద్యా దీవెన కింద ఇచ్చే ఫీజ్ రీయింబర్స్మెంట్ కాకుండా వసతి దీవెన కింద కూడా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో వసతి దీవెన కింద కూడా ప్రతి పిల్లాడికి ఒక ఇన్స్టాల్మెంట్